సముద్రంలో ఈత కొట్టాలంటే చాలా కష్టం. ఎంతటి మేటి ఈతగాళ్ళైనా సరే సముద్రంలో అలల తాకిడిని తట్టుకొని ఈత కొట్టేందుకు కాసింత ఆలోచిస్తారు. అలాంటిది కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయుడు మాత్రం కాళ్లకు చైను కట్టుకుని మరీ సముద్రాన్ని ఈది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రత్యేకించి పద్మాసనంలో ఈత కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. కర్ణాటక ఉడిపి జిల్లాకి చెందిన నాగరాజ కర్వి బంట్వాల్ మండలం కల్మంజాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నాగరాజ చిన్నప్పటి నుంచి ఈతపై ఎక్కువ మక్కువ చూపేవారు. అలా 3వ తరగతిలో ఉన్నప్పటి నుంచే ఈత కొట్టడం ప్రారంభించారు. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే తనకు ఇష్టమైన ఈతలోనూ రాణిస్తున్నారు. యోగాలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించారు. స్విమ్మింగ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో కాళ్లకు గొలుసు కట్టుకుని పద్మాసనంతో సముద్రంలో ఈత కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. 25 నిమిషాల 16 సెకండ్ల వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని చేతులు ఛాతి సాయంతో సునాయాసంగా ఈది అబ్బురపరిచారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి ఈత పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను నాగరాజ కర్వి సాధించారు. గత జనవరిలో గుజరాత్ వడోదరాలో జరిగిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో 2 బంగారు పతకాలు 1 వెండి పతకం సాధించి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూనే విద్యార్థులకు సైతం ఈతలో శిక్షణ తరగతులను నాగరాజ కర్వి నిర్వహిస్తున్నారు. అలా వేల మంది విద్యార్థులను ఈతలో నైపుణ్యం సాధించేలా చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలన్న లక్ష్యంతో తన సాహసాలను కొనసాగిస్తున్నారు.